Welcome to Lovely TV. 2004 తర్వాత 2010కి ముందు సీనియర్ స్టార్ హీరోల్లో బాలయ్య చాలా వెనుకబడి ఉండేవారు. అతని సినిమాలు అంటే జనాలు చాలా జోకులు వేసుకునేవారు. అసలు రికార్డ్ సంగతి దేవుడెరుగు. ముందు సినిమా బ్రేక్ ఈవెన్ అవడం చాలా కష్టంగా ఉండేది. కానీ ఎప్పుడైతే చిరు సినిమాలను వదిలిపెట్టి పాలిటిక్స్ లోకి ఎంటర్ అయ్యారో అలాగే బాలయ్య లైఫ్ లోకి బోయపాటి వచ్చాడో అక్కడ కథ మారింది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన లెజెండ్ మూవీ కూడా సూపర్ హిట్ అయింది. కాబట్టి బాలయ్య మాస్ ఇమేజ్ ను కరెక్ట్ గా వాడుకుంటే బ్లాక్ బాస్టర్లు కేక్ వాక్లుగా వస్తాయని బోయపాటి సీను ప్రూవ్ చేశారు. ఇక ఇప్పుడు అల్లు అరవింద్ కూడా బాలయ్య లైఫ్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో అతను ఒకప్పటిలాగా ఫామ్ లోకి వచ్చేశాడు. ఇప్పుడు అల్లు అరవింద్ చిరుని పట్టించుకోకుండా బాలయ్యని లేపుతున్నాడు అనే కమెంట్లు కూడా మొదలయ్యాయి. ఇక అసలు విషయానికి వచ్చేద్దాం. చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ వీరసింహారెడ్డి చిత్రాలు 2023 సంక్రాంతి బరిలో పోటీ పడనున్నాయి. ఈ రెండు సినిమాల్లో హైప్ ను జనరేట్ చేసిన సినిమా ఏది అంటే ఖచ్చితంగా వీరసింహారెడ్డి అనే చెప్పాలి. వాల్తేరు వీరయ్య కంటే వీరసింహారెడ్డి టీజర్ కు మంచి మార్కులు పడ్డాయి. బాలయ్య కంటే చిరు మార్కెట్ పెద్దదే అయినా వాల్తేరు వీరయ్యతో సమానంగా వీరసింహారెడ్డి బిజినెస్ జరుగుతుంది. ఇక ఫస్ట్ సింగిల్ విషయంలో కూడా వీరసింహారెడ్డికి ఎక్కువ మార్కులు వచ్చాయి. కాబట్టి సినిమాలో ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా వాల్తేరు వీరయ్యకి మించి వీరసింహారెడ్డి కలెక్ట్ చేస్తుందని గ్యారంటీగా కనిపిస్తుంది. చూసారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు లవ్లీ టీవీ. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా లవ్లీ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ పన్నాపల్లి. అందరికీ నమస్కారం, నేను మీ చానీ భగనాని. అండ్ యూర్ వాచింగ్ లవ్లీ టీవీ. మీ అందరూ లవ్లీ టీమ్కి, లవ్లీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్కి లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.